ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో చైనా రెండవ స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలి కాలంలో చైనా ఆర్థిక వ్యవస్థ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందాన స్తంభించిపోయింది. కుంగిపోతున్న ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి చైనా సెంట్రల్ బ్యాంక్ రంగంలోకి దిగింది. దేశ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా అతిపెద్ద ఉద్దీపన పథకాన్ని ప్రకటించింది. మరి దీంతో చైనా దశ తిరుగుతుందా? మరి చైనా ఆర్థికవేత్తలు ఏమంటున్నారు? స్పెషల్ స్టోరీలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. కుంగిపోతున్న చైనా ఆర్థిక వ్యవస్థ నిలబెట్టడానికి షీ జిన్పింగ్ ప్రభుత్వం నడుం బిగించింది. కాగా ఈ ఏడాది ప్రభుత్వం అంచనా వేసిన విధంగా జీడిపి 5% చేరుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి చైనా సెంట్రల్ బ్యాంక్ పెద్ద ఎత్తున ఉద్దీపన పథకాన్ని ప్రకటించింది. దీంతో మంగళవారం నాడు చైనా సెంట్రల్ బ్యాంక్ ద్రవ్య పరపతి సమీక్షా సమావేశంలో కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో పాటు ఉదారంగా రుణాలు ఇవ్వడంతో హౌసింగ్ మార్కెట్, స్టాక్ మార్కెట్లను బలోపేతం చేయడానికి పెద్ద ఎత్తున నిధులను కేటాయించింది. దీంతో ఒక్కసారిగా మెయిన్లాండ్ చైనాతో పాటు హాంకాంగ్ స్టాక్ మార్కెట్లు బుల్రన్లో దూసుకుపోయాయి. చైనా పెద్ద ఎత్తున ఉద్దీపన పథకాలను ప్రకటించినా ఇక్కడి మేధావులు, ఆర్థికవేత్తలు మాత్రం ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇది 50% మాత్రమే పనిచేస్తుంది, మరో 50% పనిచేస్తే తప్ప కుంగిపోతున్న ఆర్థిక వ్యవస్థ నిలబెట్టలేమని చెబుతున్నారు. అయితే ఇన్వెస్టర్లు నమ్మకం కలిగించడానికి చైనాకు చెందిన 3 అతిపెద్ద ఫైనాన్షియల్ రెగ్యులేటర్ బాడీలు, నియంత్రణ సంస్థలు ఒకటే వేదికగా సంయుక్త మీడియా సమావేశం ఏర్పాటు చేయడం శుభ పరిణామం. ఈ మీడియా సమావేశంలో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా గవర్నర్ పాన్ గాంగ్ షెంగ్లు పలు ఆర్థికపరమైన ఉద్దీపన విధానాలను ప్రకటించారు. వాటిలో గృహాలపై వడ్డీ రేట్లు 0.5% తగ్గించారు. అలాగే రెండవ ఇళ్లు కొనుగోలు చేయాలనుకున్న వారు డౌన్ పేమెంట్ను 25% నుంచి 15% తగ్గించారు. అలాగే చౌక రకం ధరలు కొనుగోలు చేసే వారికి గతంలో 60% వరకు రుణాలు ఇచ్చేవారు, ఇప్పుడు దానికి 100% పెంచారు. చైనా సెంట్రల్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లు తగ్గించడమే కాకుండా బ్యాంకులు సెంట్రల్ బ్యాంక్ వద్ద ఉంచాల్సిన రిజర్వ్ రిక్వైర్మెంట్ రేషియో కూడా 0.5% కుదించారు. 2020 తర్వాత ఈ స్థాయికి రిజర్వ్ రిక్వైర్మెంట్ రేషియో తగ్గించడం ఇదే మొదటిసారి. దీనివల్ల ఫైనాన్షియల్ మార్కెట్లో మరో 142 బిలియన్ డాలర్లు, అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే 11,92,800 కోట్లు మార్కెట్లో చరామణి అయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా చైనా సెంట్రల్ బ్యాంక్ దశాబ్దం తర్వాత మొట్టమొదటిసారి వడ్డీ రేట్లు తగ్గించింది. అలాగే స్టాక్ మార్కెట్ను బలోపేతం చేయడానికి మరో 800 బిలియన్ RMB చైనా కరెన్సీ చొప్పున ఇస్తామని ప్రకటించింది. దీంతో స్టాక్ మార్కెట్ బలోపేతం అవుతుందని అంచనా వేసింది. అయితే చైనా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించిన వెంటనే స్టాక్ మార్కెట్లు మంగళవారం నాడు బుల్రన్లో దూసుకుపోయాయి. 4 ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో మార్కెట్ పుంజుకోవడం ఇదే మొదటిసారి. హాంకాంగ్ మార్కెట్లు కూడా 4 నెలల తర్వాత మొట్టమొదటిసారి 19,000 పాయింట్లను దాటిపోయింది. ప్రభుత్వం తీసుకున్న పాలసీలు మార్కెట్లపై అనుకూలమైన ప్రభావాలు చూపించాయి. మార్కెట్లు పెద్ద ఎత్తున లిక్విడిటీ వస్తుందన్న అంచనాతో మార్కెట్లు పుంజుకున్నాయి. చైనాకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్తలు కూడా 3 సంవత్సరాల తర్వాత చైనా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించింది, ఇది శుభ పరిణామమే. అలాగే ఫైనాన్షియల్ సెక్టార్కు చెందిన 3 నియంత్రణ సంస్థకు చెందిన అధికారులు కలిసికట్టుగా మీడియా ముందుకు రావడం కూడా ఆహ్వానించదగ్గ పరిణామమే అని చెబుతున్నారు. సెంట్రల్ బ్యాంక్ చీఫ్ ఉద్దీపన పథకం ప్రకటించడానికి ముందు సరిగ్గా 1 వారం క్రితం చైనీస్ అధికారులు 6 నెల ఎకనామిక్ డేటా గణాంకాలను విడుదల చేసింది. దీంతో పాటు పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలను, దేశంలో వినియోగం, యువత నిరుద్యోగం గణాంకాలను విడుదల చేసింది. ఇవన్నీ చూస్తే ప్రభుత్వం అంచనాలకు ఆమడ దూరంలో ఉన్నాయి. దీంతో పలువురు అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు వెంటనే చైనా జీడిపి వృద్ధి రేటును 5% కంటే తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని తేల్చేశాయి. దీంతో ప్రభుత్వం వెంటనే ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉద్దీపన పథకాలను ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే పలువురు ఆర్థికవేత్తలతో పాటు విశ్లేషకులు మాత్రం వడ్డీ రేట్లు, రిజర్వ్ రిక్వైర్మెంట్ రేషియో తగ్గించినా గతంలో కూడా దాని ప్రభావం స్వల్పంగానే కనిపించిందని చెబుతున్నారు. అయితే క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి వీలుంటుంది, మార్కెట్లు మరింత పడిపోకుండా అడ్డుకట్ట వేయొచ్చునని తమ అభిప్రాయాలు చెబుతున్నారు. చైనా ఆర్థిక వ్యవస్థ బలహీనపడడానికి వినియోగదారుల్లో నమ్మకం సడలింది. స్థానిక ప్రభుత్వాల వద్ద సరిపడ నిధులు లేవు. ప్రస్తుతం ప్రభుత్వం 50% సమస్యలను పరిష్కరించింది. మరో 50% సమస్యలను పరిష్కరిస్తే ఆర్థిక వ్యవస్థ ఉత్తేజపరచడానికి వీలవుతుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. వడ్డీ రేట్లు తగ్గించినంత మాత్రాన ఆర్థిక వ్యవస్థ కుదుట పడదు. ఎవరైనా వ్యాపారవేత్త తన పెట్టుబడుల మీద రాబడి రావాలనుకుంటాడు. ప్రజల కొనుగోలు శక్తి మెరుగుపడి అన్ని రంగాలు గాడిన పడితే తప్ప ఆర్థిక వ్యవస్థ పరుగులు తీసే పరిస్థితి లేదని ఆర్థికవేత్తలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.